హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ దాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ రైతు బాగుంటేనే రైతు కూలీ బాగుంటేనే రాష్ట్రం కూడా బాగుంటుందని చెప్పి గట్టిగా నమ్మి వీరి బాగోగులు కోసం అడుగులు గట్టిగా వేయగలిగాం రెండు వేల ఇరవై ఖరీఫ్లో మన కళ్ళ ఎదుటినే చూసాం కొన్ని కొన్ని సందర్భాలలో భారీ వర్షాలు తుఫాన్లు చీడపీడలు ఇలా కారణాలు ఏమైనా కూడా దాదాపుగా నష్టపోయిన రైతులు పదహైదు లక్షల పదహైదు వేల మంది రైతులు నష్టపోతే వారందరికీ కూడా మంచి చేస్తూ ఈరోజు పద్దెనిమిది వందల ఇరవై కోట్ల రూపాయలు వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పరిహారంగా ఈరోజు నేరుగా బటన్ నొక్కిన వెంటనే దేవుడి దయతో నేరుగా రైతుల ఖాతాల్లోకి ఎటువంటి లంచాలు లేకుండా ఎటువంటి వివక్ష లేకుండా గ్రామ సచివాలయాలలో లిస్టునంతా కూడా డిస్ప్లే చేసి ఏ ఒక్కరికి కూడా నష్టం జరగోకుండా కష్టం లేకుండా పారదర్శకంగా ఎవరికి కూడా రూపాయి లంచాలు ఇవ్వాల్సిన పని లేకుండా నేరుగా బటన్ నొక్కిన వెంటనే రైతన్నల ఖాతాలలోకి నేరుగా జమ అవుతూ ఉంది ఈ నెలలోనే రైతుల కోసమే మొన్న రైతు భరోసాగా దాదాపుగా మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు దేవుడి దయతో ఇవ్వగలిగితే ఈరోజు ఇదే నెలలోనే మళ్ళీ పదహైదు లక్షల పదహైదు వేల మంది రైతులకు మంచి జరిగేలా ఈరోజు మరో పద్దెనిమిది వందల ఇరవై కోట్ల రూపాయలు ఇవ్వగలుగుతా ఉన్నాం అంటే దాదాపుగా ఐదు వేల ఎనిమిది వందల కోట్లు ఐదు వేల ఆరు వందల కోట్లు ఉట్టి ఈ నెలలోనే రైతుల కోసం మంచి చేసే అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు దేవునికి నిజంగా ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు కూడా తెప్పవాలి పంటకైనా మనిషికైనా కూడా బీమా చేయాలి అని అంటే ఏడాదికి ఇంత అని చెప్పి ప్రీమియం కట్టాలి ఆ ప్ ప్రీమియం భారం అంతా కూడా గతంలో రైతన్నలు ఒక భాగం కట్టేవాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం మరో భాగం కట్టేది కేంద్ర ప్రభుత్వం మరో భాగం కట్టేవాళ్ళు ఈ ప్రీమియంలు ఈ విధానంలో ప్రీమియం ఎవరు కట్టకపోయినా కూడా అంతిమంగా నష్టపోయేది రైతన్నే నష్టపోయేవాడు ఈ పరిస్థితిలో రైతులకు మేలు జరగడం లేదని చెప్పి ఈ పరిస్థితుల్లో రైతులకు నష్టం జరుగుతూ ఉంది అని చెప్పి ప్రతి రైతుకు కూడా ఈ స్కీమ్లోకి కవర్ కావాలి ప్రతి రైతుకు కూడా మంచి జరగాలి అనే ఉద్దేశంతో రైతన్నలపై ఒక్క పైసా కూడా ఆర్థిక భారం లేకుండా మన ప్రభుత్వమే పూర్తిగా రైతులకు సంబంధించిన ఉచిత పంటల బీమాను పూర్తిగా ప్రీమియం మనమే కడుతూ రైతన్నలకు తోడుగా ఉండే కార్యక్రమం చేశాం ప్రతి ఎకరా కూడా ఈ క్రాప్లో నమోదు చేసుకున్న ప్రతి ఎకరాన్ని కూడా పంటల బీమా చేర్చి బీమా పరిహారపు సొమ్మును పూర్తిగా మన రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తూ ఉంది ఈరోజు ఇంత ట్రాన్స్పరెంట్గా చేయగలిగాం కాబట్టే ఈరోజు గర్వంగా కూడా నేను చెప్పగలుగుతున్నాను ప్రతి ఆర్బీకే కేంద్రంలో కూడా ఏకంగా లిస్టు తయారు చేసి బెనిఫిషరీస్ లిస్టు తయారు చేసి ప్రతి ఊర్లోనూ ఆర్బీకే కేంద్రాల్లో ఆ లిస్టును కూడా సోషల్ ఆడిట్ కోసం పెట్టి ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగకుండా ట్రాన్స్పరెంట్గా కూడా చేయగలుగుతా ఉన్నాము అని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా